చెప్పు చెప్పు ఒక్కసారి ధనుష్ గారి డైలాగ్ చెప్తా ఆ చెప్పు ధనుష్ గారి డైలాగ్ ఒక్క నిమిషం డైలాగ్ చెప్పు ఏరా ఎర్రి పప్ప అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఏమి ఒక్క నిమిషం ఏరా ఎర్రి పప్ప అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఏ మాత్రం చదువుకుండా కేవలం మీ నాన్న ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో డైరెక్ట్ గా ఎండి చైర్ లో కూర్చున్న నీకే అంత పొగరుంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి 10th క్లాస్ కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్ లో ఈజీగా ఉన్న కోర్సులన్నీ వదిలేసి కేవలం ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవుతామని చెప్తే కష్టమైన అదే కోర్సు తీసుకుని మ్యాథ్స్ కో ట్యూషన్ ఫిజిక్స్ కో ట్యూషన్ కెమిస్ట్రీ కో ట్యూషన్ అంటే రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నలు ఇబ్బంది పెట్టి తేరా ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాక మేనేజ్మెంట్ కోటాలో అమ్మ నగలు తాగడి పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి టీఎం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్స్ దాకా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఫోర్త్ ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే ఎందుకు పనికిరాని ఎదవా ఉద్యోగం లేదవా అందరూ తిడుతుంటే ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఎవరో ఒక మహానుభావుడు దయ్యుంచి నాకు ఉద్యోగం ఇస్తే దాన్ని కొంత లాగేసుకుందని చూస్తుండండి ఇలాంటి బేవర్స్ గా ఎదిరించి ముందు నిల్చొని మాట్లాడుతున్న ఉద్యోగం గ్రాడ్యుయేట్ ని నాకెంత ఉండాలి రా అమూల్ బేబీ ఇంతవరకు రఘువర్ని విలన్ గానే చూసావు హీరోగా చూడలేదుగా చూపిస్తావు సరే నీ పేరేంటి నాగేంద్ర నేషనల్ స్టార్ నాగు నాగేంద్ర ఇంతకీ నువ్వేం చదివావు డిగ్రీ వెరీ గుడ్ డిగ్రీ అన్ని గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూలే వెరీ గుడ్ నాగేంద్ర ఎర్రగా తీసేసావు అసలు సూపర్ రెండు నిమిషాలు మైక్ ఇచ్చినటువంటి నీకే మాట్లాడాలని అంటుంటే కొన్ని సంవత్సరాల నుంచి మైక్ తీసుకొని స్టేజ్ లకి మాట్లాడుతున్నటువంటి నాకు ఎంత ఉంటుంది నాగేంద్ర పద చూపిస్తాను నా తడాక జరగండి